శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ట్రాఫిక్ మీద అవగాహన సదస్సు ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు సుమారు 200 మంది కాలేజీ స్టూడెంట్స్ సమక్షంలో డీఎస్పీ మాట్లాడుతూ అతివేగంగా ప్రయాణం చేస్తే ఎంత ప్రమాదమో వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మరియు సిబ్బంది మరియు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. అది అంత దీనిగా నేను తొక్కుకొని వస్తాను అనమాట. ఎటువంటి పరిస్థితుల్లో ఏంటి మించడం అనేది ఉండదు. సో ఆ విధంగా వస్తుంటే ఒక రోడ్డు నేను తగరపల్స్ దాటిన తర్వాత ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చే ముందుని అంటే తగరపల్స్ దగ్గర చాలా ఒక 120 స్పీడ్ లో ఒక రోడ్ అక్కడ ఈ బండి ఏది దూకా లేకపోతే కొక్కుని అంత రోడ్ నేను మామూలుగా ఏది నాకు చూసుకునే సార్ నాది 80 లో ఉంది. నన్ను ఓవర్టేక్ చేసుకుని ఒక అంటే నన్ను 80 స్పీడ్ లో వస్తున్నా వెనక నుండి వస్తున్నా ఇంకొక బండి ఓవర్టేక్ చేసిందనంటే ఆయన స్పీడ్ దగ్గర దగ్గర 120 అదో 100 పైన ఉంటుంది. జస్ట్ ఒక 15 మినిట్స్ తర్వాత నేను అక్కడికి వెళ్ళి సార్ ఫ్లైఓవర్ తెలిసాక అక్కడ చచ్చిపోయాడు. అన్కంట్రోలబుల్ వెళ్ళి ఈ దీనికి గురి చేశాడు అనమాట గోడకి. లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా పెద్ద దిమ్మ పెడుతున్నారు కదా రైలింగ్ కాదు దిమ్మలేవర్ ఆ దిమ్మ కలిపి వచ్చే స్పాట్ డెత్. సో ఏమంటారు అంటే స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. నీ థ్రిల్ అవ్వచ్చు కానీ ఇదే అంటే ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు కాబట్టి ప్రాబ్లం లేదు కానీ మీ తల్లిదండ్రులు కానీ లేకపోతే మీ తాలూకా ప్రభుత్వం కానీ ఒక్కొక్క మనిషి మీద చాలా డబ్బులు ఖర్చు పెట్టదన్నమాట. ఇప్పుడు నువ్వు చదువుతున్నదే బీడీఎస్ కానీ ఎండీఎస్ కానీ ఏదైనా సరే కొంతవరకే ఖర్చు పెట్టినావు. చాలా వరకు ప్రభుత్వం దీని మీద ఎక్స్పెన్స్ చేస్తా ఉంటుంది అన్నమాట. ఒక ఎంతో మంచి ఒక డాక్టర్ అవ్వాల్సింది లేకపోతే ఎంతో మంచి ఒక కెమిస్ట్ అవ్వాల్సింది ఎంతో మంచి ఇది అవ్వాల్సిన ఒక వ్యక్తి అనవసరంగా చచ్చిపోతే ప్రాబ్లం లేదు. ఎవరైనా బియ్యం చేయలేరు అక్కడైనా అవన్నీ అవుతూ ఉంటాయి. గాంధీ హాస్పిటల్ కానీ మీరు వెళ్ళారనుకోండి అది శవమలాగా ఒక్కొక్క ముందు కట్టిస్తూ ఉంటుంది. పాపం ఫోరెన్సిక్ మెడిసిన్ అయినా అలాగా చూస్తూ ఉంటుంది ఒక్కొక్క శవాన్ని తీసుకుంటూ పనిచేస్తుంది. వాళ్ళందరూ చాలా మంది చచ్చిపోయారు అనమాట దీంట్లో యాక్సిడెంట్లు చచ్చిపోయారు. చచ్చిపోతే పర్వాలేదు ఏదో డాక్టర్ వస్తాడు టక్క 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 తోటి గారు కట్ చేస్తాడు తీసుకుంటున్నాడు ఫ్రెండ్స్ వస్తాడు మనల్ని దాని సంస్కారం చేస్తారు ఇంట్లో తల్లిదండ్రులు బాధపడతారు కొంత రోజు మళ్ళీ తర్వాత మామూలు అయిపోతారు. బట్ మీ డ్రైవింగ్లో ఒక కాలు కానీ పోయింది అనుకో వాట్ ఈస్ ద ఒక కన్ను పోయింది అనుకో వాట్ ఈస్ ద ఒక పళ్ళు పూర్తిగా విడిపోయాడు అనుకో మళ్ళీ దాన్ని స్క్రూలు బిగించి మళ్ళీ వేరేగా పళ్ళు పెట్టి దానికి వేరేగా కాస్మెటిక్ సర్జరీ చేసి అంతేనా కాస్మెటిక్ సర్జరీ చేసి ఏం చేయొచ్చు. ఇంకేమైనా ఆర్గాన్స్ పోయాయనుకో ఎలా అయిపోతాం. స్పీడ్ అంత స్పీడ్ చేయడం వల్ల చచ్చిపోతే మన శవాన్ని ఒక కొన్ని రోజులు ఇచ్చేస్తారు కానీ బట్ మన చెయ్యి పోయినా కాలు పోయినా ఒక పాదం పోయినా ఏం పోయినా సరే ఒక చూపు పోయినా బుర్రే కాదు బుర్ర పోతుంది. నేను ఒకసారి ఊర్ల ఎస్ఐగా చేసుకునేటప్పుడు ఆయన సెల్ ఫోన్ మాట్లాడుకుని ఆగి ఉన్న దీన్ని గుర్చాడు బస్సును గుర్చి నేనెందుకో ఎప్పుడు 8 గంటలకు వెళ్ళావాడిని అప్పుడు ఈయన కూడా ఉన్నాడు ఎస్ఐ గారు నా దగ్గర హెచ్సీగా పనిచేస్తున్నాడు ఈయన కూడా ఉన్నాడు ఎస్ఐ గారు రమణాస్ బస్సు ఆగిన బస్సులు గుర్చాడు సెల్ ఫోన్ మాట్లాడుతుంది మేము అది ఇక్కడ ఉంటాడు ఈ బాధ్యత పెట్టడం ఇవన్నీ ప్రాబ్లమ్స్. సో చాలా ప్రాబ్లం అయితే పాప అయింది ఆయన ఈ మొన్న ఇప్పటికీ కూడా నన్ను పరిగణిస్తుంటాడు. ఆమె చాలా ప్రజలు తీసుకొచ్చారు బస్సులో ఫోటో తీసున్నాను నేను నా పర్సనల్ చూపించేసి పంపించాను పంపించాను కాదు బతికాడు. అంత ఇరెగ్యులర్స్ గా వెళ్ళడం వల్ల ఏమైంది అంటే దాని మీద పెద్ద వచ్చింది నాకు మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు అందరూ చేసి బస్సు మీద తీసుకెట్టాను. బస్సు ఇస్ ద డ్యూటీ బస్సులో పాసింజర్స్ తీసుకున్నారు అందుకు సైకిల్ తీసుకునేది ఆపాడు. వాడి గురించి ఏమో బస్సు మీద కేసు పెట్టానంటే అన్యాయం కదా. నేనైతే ఐ స్టాండ్ మై ఆన్ మై వోట్స్ నేను చేయను సార్ అలాగే చేయలేను దీంట్లో రేపు పొద్దున్న కోర్టులో నేను ఇది చేయాలి అని చెప్పి. సో హవెవర్ ఈ సర్వైవ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ ఈ షాక్ అండ్ హౌస్ నవ్వు రీసెంట్లీ బికమ్ కొంచెం అలాగా రీహాబిలేట్ అయ్యాడు హెల్త్ రీహాబిలేట్ అయ్యింది
హెల్త్ రీహాబిలిటేట్ అయ్యి నాకు తీసుకుంటుంది. సో అంత తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్పీడ్ గా వెళ్తాడు, నేను చూస్తుంటాను కార్లో కానీ దేనిలో కానీ స్పీడ్ గా వెళ్తాడు. అక్కడ ఏంటంటే చెక్ పోస్ట్ ఉంటారు కదా, టోల్ గేట్, నేను టోల్ గేట్ దగ్గర ఆయన చెక్ చేసుకుని వెళ్ళే లోపు నేను వచ్చేస్తుంటాను అనమాట. 80 స్పీడ్ లో ఉన్నవాడు నేను 70 స్పీడ్ లో ఉన్నాను. సో 70 స్పీడ్ కి 120 స్పీడ్ కి జస్ట్ మ్యాటర్ ఆఫ్ 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్. ఈ 20 మినిట్స్ లో నువ్వు ప్రపంచంలో సాధించాల్సింది ఏమైనా ఉన్నదా? ఉన్నదండి. కానీ ఎనిమిది కంటారు ఏమి లేదు, నథింగ్. ట్యాక్స్ అయ్యిందంటే మాత్రం మళ్ళా జాయింట్ కావద్దు. కాబట్టి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్త వహించాలి. ఇదంతా ఇప్పుడు ఈ అవేర్నెస్ పెట్టాలి. కారణం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడాను తన లైఫ్ ని గుర్తించుకోవాలి. మనం ఇక్కడ నుంచి పలానా నిమిషాలు చేరాలి. 10 నిమిషాల్లో వెళ్ళవలసింది 15 నిమిషాలు వెళ్తే తప్పెట్లేదు. 15 నిమిషాల్లో వెళ్ళి మన పని పూర్తి చేసుకుని వస్తే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. స్పీడ్ గా వెళ్ళి ఆ పని పూర్తి చేసుకుని మళ్ళా వచ్చేసి ఇక్కడ ఆవేదన టెన్షన్ పడతామాట. కాకుండా మనం ఎక్కడికైనా ఒక పని మీద వెళ్ళాలంటే స్పీడ్ మెయింటైన్ చేయకన్నా బిఫోర్ 15 మినిట్స్ బిఫోర్ మనం బయలుదేరి వెళ్ళామంటే నిర్మలంగా ప్రశాంతంగా వెళ్ళాలి. తర్వాత ఆటోలు ఏం చేస్తున్నారంటే ముందు మనం వెళ్తున్నాం స్పీడ్ గా, పక్కన మనం ఏదో బ్రేక్ వేయడం కానీ నాకు ఆరు బ్రేక్ ఆరు స్పీడ్ గా వెళ్తున్నాను కదా మనం వెళ్ళిపోతామని వెళ్ళేవాడి టక్కన బ్రేక్ వేస్తాం. అది మనం వెనకాతలు వెళ్ళి కుద్దాం అనుకోండి. ఏదో కాలో సీజో ఏంటంటే స్పీడ్ కంట్రోల్ నుంచి సార్ పెట్టారు వేదిక అలంకరించిన డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, రాజశేఖర్ గారికి, కథలకి నమస్కారం నమస్కారం తెలియజేసుకుంటూ నాకు బుల్లెట్ ఉండేది. నేను ఇంటిమీడియా 100 110 స్పీడ్ కొట్టేవాడిని. దానికంటే తర్వాత కంట్రోల్ అయిపోయాను. తర్వాత డామినర్ 500 ఉంటుంది, అది కూడా మెయింటైన్ చేసి ఇంట్లో అది దానికి న్యాయం చేయలేకపోతున్నాను. స్పీడ్ కొట్టడం అంటే బయటకు వెళ్ళాలి, దాని గురించి హైవే ఎక్కితే కానీ అది డ్రైవ్ చేయడం 6 గేర్. అందుకే మా చుట్టాలకి ఇచ్చేసాను, ప్రభుత్వం ఇచ్చేసి చెప్పాను ఇది స్పీడ్ నువ్వు హైవే ఎక్కిపోయి 6 గేర్ కదా అని నువ్వు కొట్టి ఇక్కడ కంట్రోల్కి ఉంటామంటే ఇస్తానని చెప్పి వెహికల్ ఇచ్చాను. అలాగే ఏంటంటే కంట్రోల్ కానీ మెయింటైన్ చేస్తున్నాడు. మనం ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడం ఎందుకు మనకి ఈ క్రాప్ కొద్ది అని చాలా మంది హెల్మెట్కి నెగ్లెక్ట్ చేస్తారు. మనకేంటంటే ఎంత యాక్సిడెంట్ అయినా బొడ్డకి ఏమీ కాకుండా బొడ్డు మీద ఎన్ని దెబ్బలైనా మనం రికవరీ అయిపోతాం. గట్టికి చిన్నది ఎంత బ్యాక్ సీట్ తగ్గితే కోమలోకి వెళ్ళిపోతాం. చాలా మంది ఏంటంటే మనకి ఏ ఊరు కొద్ది ఎక్కువ సేపు పెట్టడం వల్ల అని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. అలా చేయకండి. అలాగే మీరు కూడా అవేర్నెస్ పెడితే కొంతమంది లైట్గా డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం అదే ఒక పెద్ద తప్పు. అది డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల ఎవరైనా పక్కలే స్పీడ్కి వెళ్తే అడగకుండా మనం ఎక్కువ స్పీడ్కి వెళ్ళాలని వల్ల ఇబ్బంది వస్తుంది. అలాగా మీరు డ్రైవ్ కంట్రోల్ చేసుకుంటూ మీరు 10 మందికి చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల కొంచెం కంట్రోలింగ్ ఉంటుంది. మన పొరపాటు ఒక తప్పు చేస్తాం.